నీ ఎంత సేపు అయింది నువ్వు వచ్చి నన్ను ఎప్పుడు రమ్మని చెప్పి తమరు ఇప్పుడు రావడం సారీ డియర్ నీ పుట్టినరోజు బహుమతిగా ఏ కానుక సమర్పించాలా అని ఆలోచిస్తూ కొంచెం లేట్ చేశాను అంతే నీ అనురాగమే నాకు బహుమతి నీ తీయని మమత నా కమ్మని కానుక సారీ డియర్ నీ పుట్టినరోజు బహుమతిగా ఈ ఉంగరం నీకు ప్రెజెంటేషన్ ఇస్తాను बर्थडे सूट कनुल पंडुवगा चूडालनी कललु गन्ना నువ్వేమో నా ఆశ నిరాశ చేసావ్. చీపో, నువ్వు అలా మాట్లాడావంటే నాకు సిగ్గేస్తుంది. ఇంకెప్పుడైనా అలా మాట్లాడావో నేను నీతో మాట్లాడను. లుక్ మై డియర్ దీపు, నీకు సిగ్గు సింగారమే, పలుకు బంగారం అయితే మాత్రం నేను భరించలేను. ఎదురుగా ఉంటే ఇలాగే మాట్లాడతారు, తర్వాత నేను అసలు గుర్తుండను. అసలు నిన్ను మర్చిపోతేనేక ప్రతిక్షణం తలుస్తూనే ఉంటాను, గుండెల్లో గుడి కట్టి కొలుస్తూనే ఉంటాను. మరిచిపోతాననటం మహాపాపం తెలుసా. సిరి సంపదల మధ్య తూలు తోగే నీలాంటి వారు నన్ను గుర్తుపెట్టుకోవడం నిజంగా నా అదృష్టం కదూ. ప్రేమకు పేదరికం లేదు డియర్. నీ అనురాగమే నా ఆస్తి, నీ ప్రేమ సామ్రాజ్యమే నా అంతస్తు. నువ్వు కలకాలం నా కౌగిలిలో కలిగి ఉంటే అంతకంటే నాకు ఏ సంపద అక్కర్లేదు. శ్రీకాంత్, మా నాన్నగారు నాకు పెళ్లి చేయాలని తొందర పడుతున్నారు. నాకు తొందరగానే ఉంది, మరి ఇంకెందుకు ఆలస్యం? లాగించేద్దామా? పో, నీ కన్ని వేళా కొలవే. మీ నాన్నగారు మన పెళ్లికి ఒప్పుకుంటారా? మా నాన్నగారు నా మాట ఎన్నడూ కాదనడు. అసలు నిన్ను పెళ్లి చేసుకుంటానంటే అస్సలు కాదనడు. ఏం పాపం, అంత నమ్మకమా? నమ్మకం కాదు డియే, నీలాంటి కుందనుప్పు కొమ్మ కోడలిగా వస్తుందంటే ఏ కన్న తండ్రి కాదని చెప్పడు. కోట్ల ఆస్తిపరుడైన నిన్ను కోరుకోవడానికి ఎందరో అమ్మాయిలు పోటీ పడుతున్నారు. వాళ్ళందరినీ కాదని మన పెళ్లికి అంగీకరిస్తాడా మీ నాన్నగారు? అంగీకరించకపోతే ఆయనతో అనుబంధాన్ని తెంచుకుంటానే కానీ నీతో పెనవేసుకున్న ప్రేమ బంధాన్ని తుంచుకోలేను. మాటలు చెప్పడం తేలికే గాని ఆ ఆచరణలో వచ్చినప్పుడు అది అసాధ్యం శ్రీకాంత్. అంటే నన్ను అనుమానిస్తున్నావా లేక నా ప్రేమను నా అనురాగాన్ని శంకిస్తున్నావా? లేదు శ్రీకాంత్, నీ మీద నాకు నమ్మకం ఉంది, కానీ మన పెళ్లి జరుగుతుందో లేదో అని నాకు భయంగా ఉంది. డోంట్ వరీ డార్లీ, ముక్కోటి దేవతలు ఒక్కటై వచ్చినా మన పెళ్లి జరగకుండా ఆపలేరు. ఈ ప్రపంచమే ఎదురు నిలిచినా నిన్ను నాదాన్ని చేసుకుంటాను. నా కోసం నువ్వు కష్టాలు కోరి తెచ్చుకుంటావా? నిన్ను అందుకోవడానికి ఎన్ని కష్టాలైనా భరిస్తాను, కన్న తండ్రినైనా ఎదురిస్తాను. అబ్బా, ఈ అనవసరమైన వాగుడు మాని కాసేపు కమ్మని కబుర్లు చెప్పు. నువ్వు ఇలా డల్గా ఉంటే నా మూడంతా పాడైపోతుంది తెలుసా. అబ్బో, ఆ అబ్బాయి గారికి ఏం కబుర్లు చెప్పాలో మరి? నువ్వేం చెప్పినా వినటానికి నేను సిద్ధం. ఒలపు కబుర్లు చెబుతావు, చిలిపి కబుర్లే చెబుతావు, అది నీ ఇష్టం. చిలిపి కబుర్లు చెప్పడం నాకు రాదు, ఆ చిలిపి కబుర్లు నువ్వే చెప్తూ ఉంటావు. ప్రపంచాన్నే పాదాక్రాంతం చేసుకునే నీ అందంతో పసిడి బొమ్మలా మెరిసిపోతున్న నిన్ను చూస్తుంటే ఒలపు కబుర్లు కాదు చిలిపి పనులే చేయాలనిపిస్తుంది. పలుపు కబుర్లు చెప్పు, వింటూ ఉంటాను, కానీ చిలిపి కబుర్లకి తావు లేదు. ఏం పాపం, నీ అందం అరిగిపోతుందా, బంధం కరిగిపోతుందా? కోరికలు రగిలించే కోడి వయసు నన్ను కవ్వించి కసిరేపుతుంది.